హలో ఫ్రెండ్స్ జయసుమేర కిచెన్కి స్వాగతం ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడమే ఉన్న బెల్ సిమ్మర్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని కాడలు లేకుండా ఇలా మీడియం సైజు పీసులు లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాడలతో కావాలంటే మనం కర్రీనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నార్మల్ వాటర్ని యాడ్ చేయాలి ఇలా నార్మల్ వాటర్ యాడ్ చేయడం వల్ల క్యాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా అయిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వరకు మైదాని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరి ఓవర్గా ప్రెస్ చేసి కలపకూడదు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో సరిపడినంత యాడ్ చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర అవి లేకపోతే నార్మల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి సన్నగా తరిగిన హాఫ్ ఇంచు అల్లం మూడు చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటిని ఇలా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఓవర్గా ఫ్రై అవ్వనవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడిన సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మీరు క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకున్నారు కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వీటిని మనం కాస్త కుక్ అవ్వనివ్వాలి ఇది కాస్త కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా మళ్ళీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది మరి ఓవర్గా కుక్ చేసుకుని అవసరం లేదు ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ అంత కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ